హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి దేవి నాగవల్లిపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందేగా గ్రావిటీ పది రూపాయల కాయిన్ వర్షం రుద్రం వంటి విషయాల్లో దేవి నాగవల్లి మీద ట్రోల్స్ మీమ్స్ తెగ వైరల్ అయిపోయాయి అయితే బిగ్ బాస్ షో తర్వాత దేవి నాగవల్లి మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ కాస్త దూరంగా మారిపోయింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవి మీద విపరీతమైన పాజిటివిటీ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి అయితే మళ్ళీ దేవుగారు చేసే ఇంటర్వ్యూలు చిన్న సెలబ్రిటీల మీద చూపించే ప్రతాపంతో ట్రోలింగ్కు గురవుతున్నారు తాజాగా విశ్వక్ సేన్ విషయంలో దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరు కూడా ట్రోలింగ్ కు గురవుతుంది వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియోను ప్లాన్ చేశారు రోడ్డు మీద నానా హంగామా చేశారనుకోండి పెట్రోల్ పోసుకొని అంటంచుకుంటున్నానంటూ ఓ లెవెల్లో హంగామా చేసిన ఓ అభిమాని వీడియోలో కనిపించిన విశ్వక్ సేన్ పబ్లిక్ లో అలా న్యూసెస్ చేయడంతో పోలీసుల వరకు వ్యవహారం కాస్త వెళ్లిపోయిందనమాట అయితే ఈ తతంగం మీద దేవి టి బెట్ పెట్టారు ఇందులో విశ్వక్ సేన్ దేవి నాగవల్లి మధ్య మాటల యుద్ధం జరిగింది చివరకు విశ్వక్ సేని అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని కెమెరా ముందే దేవి నాగవల్లి గారు దురుసుగా ప్రవర్తించారు మళ్ళీ విశ్వక్ వచ్చేసి ఎఫ్ వర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది దట్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట ప్రస్తుతం దేవి నాగవల్లి ప్రవర్తన మీద నేటింట్లో దారుణమైన కమెంట్లు అయితే వచ్చేస్తున్నాయి పైగా విశ్వక్ తను సోషల్ మీడియా పైన అలాంటి లాంగ్వేజ్ వాడినందుకు క్షమించమని ఒక క్షమాపణ నోట్ అయితే రాయడం జరిగింది నన్ను క్షమించమని కోరుతూ అది ఇంటెన్షనల్గా అనడం అయితే జరగలేదు ఎమోషన్లో కోపంలో అలా అనేశాను కానీ నాకు మీడియా అన్న మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరి మీద చాలా అభిమానం గౌరవం కూడా ఉంది ఐ రెస్పెక్ట్ ఉమెన్ మా ఇంట్లో అమ్మ అక్కలు ఉన్నారు సో అలా ఒక ఉమెన్ మీద ఎఫర్ట్ యూజ్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నట్లు చెప్పుకొచ్చారన్నమాట మొత్తానికి ఏ మాట మాట కానీ మూవీకి మాత్రం ఈ దెబ్బతో ఫుల్ ప్రమోషన్లే ప్రమోషన్లుగా ఇంతకీ మీరేమంటారు ఒకవేళ అలాంటి లాంగ్వేజ్ యూస్ చేసినందుకు సారీ చెప్పారంటే హీరోని పట్టుకొని అవుట్ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే ప్లేస్లో ఒక స్టార్ హీరో బడా హీరో ఉంటే అనేవాళ్ళేనా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేస్తాను మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి